ఆర్ఫన్ చిల్డ్రన్ స్టేట్ చిల్డ్రన్ గా డిక్లేర్ చేయమని చెప్పినం కేబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్ కూడా ఇచ్చింది బహుశా నాకు 8 కి వస్తే ఆ వివరాలు 8 నాడు జరిగిన ఆ సభలో కూడా నేను చెప్తాను హైటెక్స్ లో దానికి మీరందరూ కూడా ఇట్లా వస్తారు అనాథ చిల్డ్రన్ స్టేట్ చిల్డ్రన్ గా డిక్లేర్ చేయడం కాకుండా అనాథ శరణాలయాలను పూర్తిగా ఆదుకొని వాళ్ళకి ప్రత్యేకంగా కేజీ నుంచి పేజీ వరకు స్కూళ్ళు పెట్టి చదివిచ్చి ఉద్యోగాల్లో కూడా కొంత రిజర్వేషన్ ఇచ్చి వాడి గ్రాంట్ కూడా పెంచాలని నిర్ణయిస్తా ఉన్నాం వీటిని కూడా ఉస్తాలే అందామా ఇవి కూడా ఉస్తాల కిందకే వస్తాయా మానవీయ కోణంలో ఎక్కడైతే డిస్ట్రెస్ ఉంటదో ఎక్కడైతే విధివంచితులు ఉంటారో స్టేట్ షల్ టేక్ కేర్ రాజ్యాంగంలో మొదటి పేరే ఉంటది ఇండియా షల్ బి ఎ వెల్ఫేర్ స్టేట్ అని భారతదేశం ఒక సంక్షేమ రాష్ట్రం అని రాజ్యాంగంలో స్ఫూర్తిలో ఉంటది రాజ్యాంగంలో ఉంటది ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి వెల్ఫేర్ స్టేట్ గా ఉండే ఇండియాలో బాధితులు దుఃఖితులు ఉండదు రోజు చూస్తూనే ఉన్నాం కదా మనం శివాలయం పెట్టుకొని సైకిల్ మీద మోసుకుపోతున్నారు ప్రతిరోజు చూస్తాం ఏదో స్టేట్కి వెళ్ళి న్యూస్ వస్తుంది ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు చూపెడుతున్నారు ఇప్పటికైనా ప్రధానమంత్రి గారికి రెండు చేతులు ఎత్తి మా రాష్ట్రం తరఫున భారతదేశ ప్రజలందరి తరఫున వేడుకుంటా ఉన్నా దయచేసి ఆ దిక్కుమాలిన జీఎస్టీ ఆ పాల మీద జీఎస్టీ ఎత్తేయండి ఇంకా బీడీ కార్మికులను బతికేయడానికి వాళ్ళు చావకుండా ఆయన ఫ్యాక్టరీ మూత పడితే వాళ్ళు రోడ్డు వాడు చచ్చిపోతారు మానవీయ కోణంలో వాళ్ళ మీద తీసేయండి లక్షల కోటాను కోట్ల మంది చేనేత కార్మికులున్నారు ఈ దేశం మేము వజ్రోత్సవాలను పురస్కరించుకొని రైతులకు ఉన్నట్టే చేనేత కార్మికులు కూడా బీమా తీస్తున్నాం ఇప్పుడు ఒక 80,000 మంది కార్మికులకు అది వర్తిస్తుంది వాళ్ళకి బీమా సౌకర్యం కల్పిస్తున్నాం ఆ చేనేత మీద కూడా వాళ్ళు ముందుకే బతకలేకపోతున్నారు ఓరామంటే వాళ్ళ మీద జీఎస్టీ ఆ చేనేత మీద కూడా జీఎస్టీ ఎత్తేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళని బతకనియండి కనీసం మా వాళ్ళ మానని వాళ్ళని ఒక గాలికి తప్ప అన్నిటి పడ్డది పన్ను ఇప్పుడు ఇదేమన్యాలు చాలా దౌర్భాగ్యమైనటువంటి పనుల విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు మంచిది కాదు ఎవరైతే విధివంచితులు పేదలు నిరుపేదలున్నారో వాళ్ళని ఆదుకునే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది మీరు ఇయ్యకున్న ఎవడైనా రాష్ట్రం చేస్తానే వాని కాల్ జైలు కట్టేస్తాను నేను తీవ్ర నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నా అంటే ఒక దుర్మార్గమైన చర్యకు మోడీ గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మూర్ఖులు తాను కూర్చున్న చెట్టుకొమ్మను తానే నరుక్కుంటారన్నట్టు కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక ప్రగతిని నాశనం చేస్తుంది ఎట్లా ఎఫ్ఆర్బిఎం అనే ఒక చట్టానికి లోబడి నిధుల సమకూర్పు జరగకూడదు నిధుల కూర్పు బడ్జెట్లో భాగం అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా బడ్జెట్ పెట్టినప్పుడు మార్కెట్ బారోయింగ్స్ అనేది ఒక కాంపోనెంట్ దట్ ఇస్ పార్ట్ ఆఫ్ బడ్జెట్ బడ్జెట్లో ఒక భాగం రాష్ట్రాలలో ఉండే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని అప్పులు తీసుకుంటారు కడతారు వాటిని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వ అప్పులే అంటాం అట్లే పరిగణిస్తాము అని అన్ని రాష్ట్రాలకు ఆంక్షలు పెట్టేసి మొత్తం ఎఫ్ఆర్బిఎం కోతలు విధించారు నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారు ఇది నీతి ఆయోగ్లు ఎందుకు చర్చించారండి ఇదేనా టీమిండియా అది కూడా చట్టాలు ఎట్లుంటాయి జనరల్గా ప్రభుత్వం చేసే చట్టాలు ప్రాస్పెక్టివ్ ఉంటాయి రిట్రాస్పెక్టివ్ ఉండవు పిఎస్సీలు తీసుకునేటివి కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తాము అది రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ పెడతాము అనేది మన తెలంగాణకి ఇచ్చిన 53,000 కోట్లలో 25,000 కోత విధించారు ఇది సీరియస్ మాట దయచేసి మీరు రాయాలి 25,000 కోత విధిస్తే అంతకుముందు స్కీమ్ తెచ్చారు కరెంట్ల ఉదయని 10-12,000 కోట్ల రుణాలు మనం తీసుకున్నాం ఇది ఉదయ్ మీరు తీసుకోండి మీరు భరించాలి సరే మన కరెంట్ సంస్థలుగానే తీసుకున్నాం దాన్ని కూడా దీనిలో కోత పెడతారు నేను మొన్న ఢిల్లీ వైపు కూర్చుని చెప్పిన మీరు మంచి మాటతో ఇస్తారా లేకపోతే సుప్రీంకోర్టులో ఏమంటారా ఏం సంగతి అడిగితే మన చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ నేను మొన్న 5 రోజులు ఢిల్లీలో కూర్చోండి
వీళ్ళు చేస్తారా దీని సంగతి లేకపోతే కోర్టు కేసేద్దాం అని కూర్చుంటే చెప్పినాం ఓపెన్గా లెటర్ ఇచ్చినాం అదర్వైజ్ వీ విల్ రిసార్ట్ టు లీగల్ రికోర్స్ అని చెప్తే అప్పుడు దర్చుకొని మళ్ళీ 10,000 తీసారు 10,000 ఇచ్చారు ఇంకా 15,000 కోట్ల కోత విధించారు ఇదేనానండి టీమిండియా ఇదేనా సమాఖ్య స్ఫూర్తి ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం పదిహేను వేలు కోత విధించారు మొట్టమొదటి 54,000 కోట్లు ఇచ్చారు 39,000 కోట్లకు ఇప్పుడు ఇచ్చిన అనుమతి ఆ 15,000 సంగతి కూడా అడుగుతున్నాం ఇప్పుడు నా స్టేట్ డిమాండ్స్ పాల మీద శ్మశానాల మీద చేనేత మీద అల్పాదాయ వర్గాల మీద జీఎస్టీ పన్ను విరమించండి అదేవిధంగా ఎఫ్ఆర్బిఎం పేరిట కోతలు ఏవైతే విధించినో రాష్ట్రాల అభివృద్ధి కుంటుపడుతుంది నేను నీతి ఆయోగ్కు రాకున్నా హైదరాబాద్ నుంచి భారతదేశం నుంచి అడుగుతున్నా ప్రధానమంత్రి గారు దయచేసి దాన్ని కూడా విరమించండి తద్వారా రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడండి రాష్ట్రాల యొక్క అభివృద్ధిని కుంటుపరచకండి బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన భారతదేశం ఉంటుంది అదే భారత సమాఖ్య యొక్క స్ఫూర్తి వీక్ స్టేట్స్ విల్ బి ఏ వీక్ నేషన్ స్ట్రాంగ్ స్టేట్స్ విల్ బి ఏ స్ట్రాంగ్ నేషన్ దట్ ఈస్ వాట్ ఇస్ ద రియల్ ఫెడరల్ స్ట్రక్చర్ దట్ ఈస్ వాట్ ఇస్ ద రియల్ ఫెడరల్ స్పిరిట్ దాన్ని పాటించండి మీరు మొట్టమొదటి నీతి ఆయోగ్ మీటింగ్లో ప్లానింగ్ కమిషన్ రద్దు చేసినాడు చెప్పినటువంటి సమాఖ్య స్ఫూర్తి కోఆపరేటివ్ ఫెడరలిజం కళ్ళ మాటలు కావు డొల్ల మాటలు కావు అది నిజమే నిరూపించండి ఇది మీ చిత్తశుద్ధికి దేశ ప్రజల ఎట్లా దేశ అభ్యున్నతి ఎట్లా దేశ అభ్యున్నతి పట్ల మీ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమవుతుంది నాకు మీతో వ్యక్తిగతంగా విరోధం లేదు సారీ మోదీ గారు నాకు మంచి మిత్రుడు ఐ హావ్ నో పర్సనల్ ఎనిమాసిటీ నాట్ ఎట్ ఆల్ ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్రాల ప్రయోజనాల కోసం అంతిమంగా దేశం యొక్క ప్రయోజనాల కోసం తప్పకుండా మీతో సంఘర్షిస్తాం మీ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమైనప్పుడు ప్రజల పక్షాన గొంతు ఎత్తుతాం గ్యారంటీగా 100% కేసీఆర్ బతికున్నంత వరకు నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఆ పని చేస్తూనే ఉంటాను డెఫినెట్గా చేస్తా అది నా ప్రాథమిక హక్కు నా బాధ్యత భారత పౌరునిగా తప్పకుండా దాన్ని చేస్తూనే ఉంటా మీరు వింటే మంచి మాట లేకపోతే భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతాం ఇప్పుడు మాటల రూపంలో అడుగుతున్నాం ఏ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని బలీయమైన ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతాం